ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్రింజాల్ కర్రీ అలాగే బ్రింజాల్ ఫ్రై ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా బ్రింజాల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వంకాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వంకాయలకి కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 పెద్ద టమోటా ముక్కలను కూడా వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళ నుంచి తీసి వాటర్ లేకుండా ఇందులోకి వేసి మసాలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 1-10 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయి కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. వంకాయ కర్రీని చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రింజాల్ ఫ్రై ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వంకాయలను ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని 1 బౌల్లోకి తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 1-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 1 నాన్స్టిక్ పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 ప్లేట్లోకి తీసుకోవాలి. అదే విధంగానే మిగిలిన పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంకాయ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. తక్కువ టైంలో తయారయ్యే ఈ వంకాయ ఫ్రై అన్నంలోకి, రసంలోకి, పప్పులోకి చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.